వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు. అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజ మహోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు గురువు శబ్దానికి అర్థం, ఆచార్యుడంటే ఎవరు, వ్యాసుని కథ, గురు పూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం. ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లిదండ్రులే. తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచి ఏది చెడు చెప్పేవారు గురువులు. అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పూర్ణిమ. గు అంటే అంధకారం లేదా అజ్ఞానం, రు అంటే నిరోధించడం లేక నశింపచేయటం అని అర్థం. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం స్ఫురిస్తుంది. అప్పటి వరకు మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేదజ్ఞానాన్ని అంతటిని ఒకచోటుకు చేర్చి నాలుగు విభాగాలుగా విభించి వేద వాంగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా పాటిస్తుంటారు. భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి, గురు సంప్రదాయంలో శివుడే ఆది గురువు. పరమశివుడు తాండవ చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం పుట్టింది, అంటే శబ్దం పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తరువాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశించాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించారు. ఈ మధ్యలో చాలా యుగాలుగా గడిచిపోయాయి. అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశించబడింది, కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ గ్రంథస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. అందుకే వేదానికి శృతి అని పేరు. మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది, కానీ కలియుగంలో మనుషుల యొక్క జీవితకాలాన్ని, బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు. వేదవ్యాస మహర్షి మానవజాతికే గురువు అని తెలుసు కదా. శ్రీహరి అంశతో సత్యవతి పరాశరం జన్మించిన వాడే వ్యాసుడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై ధృతరాష్ట్రుణ్ణి, అంబాలికకు పాండురాజుని, అంబికకు దాసిని, దాసికి విదురుణ్ణి ప్రసాదించాడు. పాండవాగ్రుజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే. దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. అదే ఆ తర్వాతి కాలంలో మహాభారతం అయింది. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే. ఇంకా భాగవతాన్ని కూడా రచించారు. వ్యాస పూర్ణిమ రోజున కొత్త అంగవస్త్రం మీద బియ్యం పోస్తారు. ఆ బియ్యం పైన నిమ్మకాయలు ఉంచుతారు. శంకరులు అతని నలుగురు శిష్యులు వచ్చి దాన్ని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్లి పిడికడి చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపుతారట. బియ్యం కొత్త వస్త్రం, లక్ష్మికి చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభకోణంలో శృంగేరి మఠం శంకర మఠాలలో వ్యాస పూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు. అయితే ఈ రోజున దేశంలోని సన్యాసులంతా వ్యాసుని రూపంలో ఉన్న తమ గురువుని కొలుస్తారని పండితులు చెప్తారు. వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమ నాడు విష్ణులోకం పొందుతారట. వ్యాసుడు సకల కళానిధి, సకల శాస్త్రవేత్త, శస్త్రచికిత్స వేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణం నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.